వెల్కమ్ బ్యాక్. జ్ఞాన సరస్వతి దేవాలయం శ్రీ పంచమి వేడుకలకు ముస్తాబోతోంది. అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకల్ని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. వసంత పంచమి రోజు జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు ఇప్పటి నుంచే ఆలయానికి పోటెత్తారు. పవిత్ర గోదావరి తీరం భక్తులతో కిక్కిరిసింది. చదువుల తల్లి క్షేత్రంలో భక్తుల కోలాహలం పెరిగింది. వసంత పంచమి వేడుకలకు సరస్వతి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబోతోంది. ఆదిలాబాద్ జిల్లా బాసరలో పవిత్ర గోదావరి తీరాన వెలిసింది చదువుల తల్లి జ్ఞాన సరస్వతిది. దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక సరస్వతి ఆలయం ఇది. ఇక్కడ 14 నుంచి 17 వరకు వసంత పంచమి వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు భారీగా సాగుతున్నాయి. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం రోజును వసంత పంచమి, శ్రీ పంచమి అంటారు. సరస్వతి దేవికి 3 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. మాఘశుద్ధ శ్రీ పంచమి రోజు తెల్లవారుజామున 2:30 గంటలకు మహాభిషేకం జరుగుతుంది. 5 గంటలకు అక్షరాభ్యాసం పూజలు ప్రారంభమవుతాయి. ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. అనంతరం దేవిని దర్శించుకుంటారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలకు విద్యాబుద్ధులు అబ్బుతాయని భక్తులు విశ్వసిస్తారు. అక్షరాభ్యాస కార్యక్రమానికి దేశం నలుగోలల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి అమ్మవారిని దర్శిస్తే విశేష ఫలితాలు దక్కుతాయని పురోహితులు చెబుతున్నారు. అదేవిధంగా ఈ వసంత పంచమి రోజున అమ్మవారి పుట్టినరోజున పిల్లలకు అక్షరాభ్యాసం కానీ విద్యాభ్యాసం కానీ చేసినట్లయితే వారికి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క కృపాకటాక్షలు లభిస్తాయి. ఈ భాగశుద్ధ పంచమి రోజున అమ్మవారికి కేవలం దర్శనం చేసుకున్నంత మాత్రాన్నే అమ్మవారి యొక్క విశేషమైన కృపాకటాక్షలు లభిస్తాయి. అదేవిధంగా ఇది దక్షిణ భారతదేశంలో అతి ప్రాముఖ్యమైన ప్రసిద్ధిగాంచినటువంటి సరస్వతి, ఏకైక సరస్వతి క్షేత్రం ఇదే. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారన్న నమ్మకంతో భక్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా ఇంకా పెద్ద మొత్తంలో చేస్తున్నాము. దీనికి దేవాలయ సిబ్బంది కూడా అందరు కూడా సహకరిస్తున్నారు. భక్తుల అవసరాలను క్యాష్ చేసుకునేందుకు వ్యాపారులు పోటీ పడుతున్నారు. ఏర్పాట్లు భారీగా చేశామంటున్న అధికారులు సౌకర్యాలపై దృష్టి పెట్టలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. వ్యాపారులు దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి దర్శనం చేసుకుందామని. అయితే ఇక్కడ మేము ఇక్కడ దిగిన తర్వాత వసతులు పూర్తిగా లేకపోవడం వల్ల మేము 2000 రూపాయలు పే చేసేసి లాడ్జ్ తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మిగతా వసతులు కూడా ఏంటంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఇది ఒక్కటే సరస్వతి ఆలయం ఉండడం వల్ల చాలా వేలాది మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళకి సరైన వసతి కూడా కల్పించడం అవసరం ఉంది. వసంత పంచమికి ఏర్పాట్లను ఘనంగా చేశామని చెబుతున్న అధికారులు భక్తుల ఆరోపణలపై మాత్రం నోరు మెదపడం లేదు. గోదావరి డెల్టా బీటలు వారింది. రైతులకు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. గోదావరికి సీలేరు తోడుందని నమ్ముకుంటే నిండా మునిగారు. అధికారులు ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. నీలవ నష్టం నుంచి బయటపడేస్తుందనుకున్న దాళ్వ మరిన్ని కష్టాల్లోకి నెట్టింది. పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్డెక్కారు. సాగునీటి కోసం గొంతెత్తుతున్నారు. ఎండుతున్న పంటల్ని కాపాడుకోవడానికి నిరాహార దీక్షలకు దిగుతున్నారు. గోదావరి డెల్టాలో ప్రస్తుతం రైతుల దుస్థితికి నిదర్శనమీ దృశ్యాలు. తొలి పంటను నీలం తుఫాను మింగేసింది. మలి పంటపై ఆశలు పెట్టుకున్న రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. గోదావరికి సీలేరు తోడుందని నమ్ముకుంటే గోదావరి బొట్టిపోయింది. 2వ పంటకు కష్టమేననుకున్న రైతుల్ని ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఊరించారు. దాళ్వ వేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. దీంతో అప్పులు చేసి పెట్టుబడులు పోగేసుకున్నారు, ఊడ్పులు చేశారు. పచ్చగా పెరుగుతున్న వరిచేలను చూసి పులకించిపోయారు. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. కాలువలకు నీళ్లు నిలిపివేశారు అధికారులు.
సకాలంలో నీరందక పొలాలన్నీ నెరలేడుస్తున్నాయి. వరి చేలు ఎండిపోతోంది. రెండో పంటకు నీళ్లు వంతుల వారీగా ఇస్తామన్న అధికారుల మాటలు నమ్మి నిండా మునిగారు రైతులు. వంతు ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. అవసరం ఉన్నదానిలో సగం నీళ్లు కూడా వదలడం లేదు. పైగా వంతు పూర్తయిందని కాలువల్ని ముందే కట్టేస్తున్నారు. ఫలితంగా కాలువల చివరి భూములకు నీరందక చేలు ఎండిపోతున్నాయి. ఇదే రైతుల మధ్య గొడవలకు దారితీస్తోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. పన్నెండు వందల కిసుకు నిలిపితే మాకు ఈ ఏరియా పొలానికి అందరికీ పుడుతుంది. మాకు అనుభవంతో రైతు అనుభవంతో చెప్తున్నాం. కానీ వాళ్ళు మరి పైన వాటర్ లేదని 600 కిసుకులతో గడపాలని చూశారు. అది మా కాలంలోకే నీరు పారి పరిస్థితి కాలంలోకే రాలేదు. చేలుకు కాదు కదా, మా కాలంలోకే రాలేదు. కాలం ఉండిపోయిన పరిస్థితి వచ్చింది. ఒకళ్ళ అడ్డవకరాలు తీస్తాం. అసలు నీళ్ళన్నా ఇప్పుడు ఏమన్నా ఫుల్గా వస్తే సరే సరే, లేదా సగం మంది రైతులు ఆత్మహత్య స్టేజ్లో ఉన్నారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నా అధికారులు ప్రజాప్రతినిధులు గొప్పలు చెప్పారు. దాడ్వాకు నీరిస్తామని భరోసా ఇచ్చారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారు. ఇప్పటికే పేకల్లోతో అప్పుల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గవర్నమెంట్ తప్పు నిర్ణయం తీసుకుని నీళ్లు లేకపోయినా దాల వచ్చి రైతులను ఫుల్ గా మోసం చేసిన సార్, ఇది ఈ మంత్రులు ఎమ్మెల్యే వాళ్ళ గొప్పల కోసం అని చెప్పేసి రైతులను నాశనం చేశారు సార్. రైతులు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంటలు ఎండిపోయి ఎరువులు వేసినా ఎరువులు పనికి రాకుండా ఇప్పుడు ఎకరానికి 15,000 నుంచి 20,000 దాకా పెట్టుబడి పెట్టేసాం సార్. పెట్టుబడి వచ్చే పరిస్థితుల్లో కూడా లేదు. నీళ్ళు లేకపోవడం వల్ల పొలం వెళ్ళి ఏం చేయలేని పరిస్థితి ఉంది సార్. మొత్తం 2 కోట్ల మంది అయిపోయింది. మొత్తం పెట్టుబడి ఇంకా అరుకు కొట్టుకుంటాం సార్. మొత్తం సగం పెట్టుబడి సుమారు అయిపోయింది. ఇంక దీనివల్ల కూడా ఇంకా అప్పులు ఇంకా పెరిగిపోతాయని బాధపడి భయం మొత్తం పరిస్థితి ఎలా మడతా ఉంది సార్. పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు ఇప్పటికే నీటిపారుదల శాఖ కార్యాలయాల ముందు నిరాహార దీక్షలకు దిగుతున్నారు. సుమారు 150,000 హెక్టార్లలో దాడ్వా పంట వేశారు రైతులు. కృష్ణా కాల్వ కింద చాలా మంది ఊడ్పులు చేయకపోయినా కొందరు ధైర్యం చేసి పంటలేశారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. మళ్లీ అప్పులే మిగిలే అవకాశం కనిపిస్తోంది. మరికొన్ని రోజుల్లో పొట్టకొచ్చే అవకాశం ఉన్న వరి చేలు ఎండిపోతుంటే చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు రైతులు.